హలో హాయ్ అండి వెల్కమ్ టు మనోహరం చూడండి మా మల్లె పువ్వులు మంచిగా పూస్తున్నాయి మా తోటలో తోటలో కడుగు పెడుతునే మంచి సువాసనలు అయితే వెదజల్లుతూ చూడడానికి ఎంతో బాగున్నాయి మీరు ఒక్కొక్క పువ్వును గమనిస్తే ఆ పువ్వు సైజు కూడా చాలా పెద్దగా పూస్తుంది చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో అయితే ఇంత మొగ్గలు కూడా చూడండి మీరు ఎన్ని ఎక్కువగా ఉన్నాయో మరి నేను చాలా ఫెర్టిలైజర్స్ అయితే మీకు చూపించాను మీలో చాలా తక్కువ మంది చూస్తున్నారు చూడండి ఆ వీడియోస్ కూడా ఎలా ప్రూన్ చేసుకున్నాను దానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అవన్నీ కూడా తెలుసుకోండి మీరు కూడా తెలుసుకుంటే పుయ్యట్లేదు అంటున్నారు పుయ్యని వాళ్ళకి చక్కగా నేను ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చక్కగా పూస్తాయి పువ్వులు అలాగే మల్లె చెట్లకి వాటర్ తక్కువగా పోసుకోండి అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ విధంగా కొంచెం వాటర్ని మనం తక్కువ పోసుకున్నట్టయితే అంటే అది నీరు కోరుకున్న టైంలోనే ఒక ఇంచు మందం లోతుగా మనం ఒకసారి ఫింగర్ పెట్టి చూసినట్టయితే ఒక ఇంచు మందం లోతుగా తడి లేదు అనిపించినప్పుడు మాత్రమే మనము మల్లె చెట్లకి వాటర్ ఇచ్చినట్టయితే అవి ఆకుల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పువ్వులు ఎక్కువగా రావడానికి మనకి అవకాశం ఉంటుందండి మొగ్గలు రాని వాళ్ళు అలా ప్రయత్నించండి తర్వాత ఎప్పటికప్పుడు మంచిగా సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి ఇట్లా పువ్వులు కోసుకున్న తర్వాత అప్పుడు తప్పకుండా వస్తాయండి చక్కగా మనం సీజన్ అంతా కూడా ఈ వేసవి కాలం అంతా కూడా మల్లెపూలను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇవ్వడం ఇస్తుంటేనే మరి ఇంత ఫ్లవరింగ్ రావాలంటే దానికి బలం ఇవ్వాలి కదా ఏదో ఒకటి ఇస్తున్నాము ఇస్ ఇచ్చినట్టయితే చాలా చక్కటి ఫ్లవర్స్ని తీసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు కూడా మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఇవ్ ఇస్తున్నానండి అది ఇస్తున్నానో మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ప్రతి వీకు ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడు ఇది సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి ఈ సీజన్ అయిపోయిన తర్వాత పుయ్యవు మరి దానికి బలం అయితే మనం ఇస్తూనే ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఇచ్చే ఒక ఫెర్టిలైజర్స్లో ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ కూడా ఏదో మీకు నేను చూపిస్తాను అది ఇచ్చిన తర్వాత ఇట్లా మంచి ఫ్లవరింగ్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు చూస్తున్న చూస్తూనే ఉన్నారు కదా మీరు రిజల్ట్ లాస్ట్ టైం నేను ఇచ్చింది మీ కళ్ళ ముందరే ఇచ్చాను దాని రిజల్ట్ ఏంటి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా నేను ఇంకొక ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల ఇలా మంచి ఈల్డ్ తీసుకోవడమే కదండి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా మొక్క ఉంటే దాని రూట్స్ ఆరోగ్యంగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనము దాని నుంచి వచ్చే ఈల్డ్ తీసుకుంటాము అయితే అది ఇచ్చే ముందర ఇప్పుడు పూలు కోసాను కదండి పూలు కోసిన తర్వాత ఈ విధంగా మనము సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి ఒక రెండు ఆకులు కిందిగా మంచిగా ఆకులన్నీ కూడా కొంచెం దూసేయచ్చు ఇలా చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కట్ చేసేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మొక్క బలము అంత వీటి మీదే పెడుతుంది ఫ్లవరింగ్ తగ్గిపోతుంది ఇలాంటివి కట్ చేసుకోవడం వల్ల మనం ఒక దగ్గర కొమ్మ కట్ చేస్తే రెండు కొమ్మలు స్టార్ట్ అవుతాయి అన్నమాట మళ్ళీ అందుకని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈసారి వచ్చినప్పుడు అటు ఒకటి ఇటు ఒకటి రెండు కొమ్మలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మనకి ఇంకా ఫ్లవరింగ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇలా కట్ చేసేసుకుంటూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు పువ్వులు కోసిన తర్వాత అలా సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి ఒక కొమ్మకి రెండు రెండు టిప్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఒక టిప్స్ కట్ చేయడం వల్ల రెండు కొమ్మలు స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ చిగురుకి మళ్ళీ మనకి మొగ్గలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మనకి డబల్ డబల్ టైం వస్తాయి అనమాట మనకి అలా అందుకని మనం కోసేసి వదిలేకుండా ఇలాంటివన్నీ కోసుకొని వదిలేకుండా మనం ఎప్పటికప్పుడు దానికి ఇట్లా టిప్స్ కట్ చేసుకుంటూ ఉండాలి చేసుకుంటుంటే మనకి ఈ విధంగా ఎక్కువ పువ్వులు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అది తీసు కట్ చేసేసుకున్నవన్నీ మళ్ళీ నేను మొక్క మొదల్లోనే వేసేస్తానండి అవి మళ్ళీ ఎరువుగా మన మొక్కలకే యూజ్ అవుతాయి అందుకనే ఫస్ట్ అయితే ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఇలా డబల్ ఒక చి ఒక టిప్ కట్ చేస్తే రెండు కొమ్మలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూడండి వీటన్నిటికీ ఎన్ని పువ్వులు ఆల్రెడీ నేను కోస్తున్నాను ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది చాలా పువ్వులు అయితే వస్తున్నాయి నాకు నేను డైలీ కోసుకుంటూనే ఉన్నానండి అంతా కూడా సాఫ్ట్ ప్రూన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఈ విధంగా అంత ప్రూన్ చేసుకున్న తర్వాత ఆకులన్నీ ఆ మొదల్లోనే వేసేస్తానండి ఆ తర్వాత ఇప్పుడు నేను ఎటువంటి ఫెర్టిలైజర్ ఇస్తున్నానో ఆ ఆ ఫెర్టిలైజర్ గురించి వివరాలు తెలుసుకుందాము అది మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేసేటువంటి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి అదే ఇది సీవీడ్ ఫెర్టిలైజర్ ఇది సముద్రపు నాచు నుంచి తీసినటువంటి ఎన్నో పోషకాలతోటి కూడినటువంటి ఈ ఫెర్టిలైజర్ అండి ఇది సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది ఇది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది గ్రాన్యుల్ రూపంలో కూడా దొరుకుతుంది నేను ఎక్కువగా లిక్విడ్ రూపంలో ఉన్నది వాడతాను ఒక లీటర్కి ఒక ఐదారు చుక్కలు చొప్పున వేసి ఇప్పుడు మొక్కలకు ఇస్తున్నా నేను ఇందులో మొక్క కావలసిన అన్ని పోషకాలు పాలనలో ఉంటాయండి అందువల్ల ఇది మనం అప్పుడప్పుడు మొక్కకి ఇచ్చినట్టయితే మొక్కకి మంచి గ్రోత్ ప్రమోటర్గా యూజ్ అవుతుంది దీనిలో సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్నీ కలి కలిపినటువంటి ఈ ఫెర్టిలైజర్ మొక్క చాలా బలంగా పెరుగుతుంది చాలా మంచి మంచిగా యూజ్ అవుతుంది మొక్క వేళ్ళు వ్యవస్థని గట్టి చేస్తుంది అనమాట అందుకని నేను ఇది మనం అప్పుడప్పుడు మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు మంచి ఎనర్జీగా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మొక్క ఒక్క దగ్గరే పోయకుండా మంచిగా చుట్టూ పోసుకున్నట్టయితే మొక్క అన్ని వేళ్ళకి కూడా అందుతు అందినట్టుగా అవుతుందండి అట్లా మనం తయారు చేసుకున్నది ఏదైనా సరే మొక్క చుట్టూ వేయాలి అలాగే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని కూడా నేను మొక్క చుట్టూ వేసుకున్నాను ఈ సీవీడ్ రెగ్యులర్ ఫెర్టిలైజర్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఇప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మొక్క ఏదన్నా కొంచెం బలహీన పడ్డా కూడా అంటే ఒక్కోసారి ఇప్పుడు ఎండలు కూడా ఇప్పుడు చాలా ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ని మొక్కలన్నిటికీ కూడా అండి మనం కొద్ది కొద్దిగా ఇలా ఇచ్చినట్టయితే ఆ దాన్ని తట్టుకునే శక్తి అనేది మొక్కకు వస్తుందన్నమాట అలాగే ఇలా మంచి ఈల్డ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా డబల్ సైజులో పెరుగుతున్నాయి అవి ఇలాంటి మంచి మంచివి ఫెర్టిలైజర్స్ ఏదో ఒకటి ఇవ్వడం వలనే దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదండి అలాగే ఇది ఈజీగానే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది ఇది చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్తానండి నేను ఎప్పుడు కూడాను ఎందుకంటే ఇది మనం ఈజీగా దీన్ని ఏమీ చేయక్కర్లేదు ఇంకా ఏం చేయక్కర్లేదు అప్పటికప్పుడు మనం కొద్దిగా వాటర్లో ఇది వేసేసి మొక్కలకి వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు కూడాను ఇందులో ఉంటాయి మనం అప్పుడప్పుడు ఇచ్చినట్టయితే ఈ విధంగా మంచి రిజల్ట్ మన మొక్కలకి చూడొచ్చు మనం